దాన్ని దాదాపు 6 లక్షల పైచిలుకు విద్యార్థులు రోడ్ ఎక్కిండు. మామూలుగా విద్యార్థులు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ పెట్టమని రోడ్ ఎక్కుతారు. గ్రూప్ 1 అయ్యి, గ్రూప్ 2 అయ్యి, పోలీస్ అయ్యి, లేకపోతే బీఈడీ అయ్యండి, లేకపోతే టీటీసీ అయ్యండి అని చెప్పి ఎగ్జామ్స్ పెట్టమని రోడ్ ఎక్కుతారు. ఏ పరిస్థితుల్లో ఇలా విద్యార్థులు వద్దు అని చెప్పి రోడ్ ఎక్కిండ్రో రియాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇలా ప్రభుత్వం ఈ ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోతున్నది? వాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేకనే మా అవకాశం మిస్ అవుతుంది, దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయమంటున్నారు, రద్దు చేయమంటలే. మీ వల్ల జరిగిన నష్టమే, లీకులైనా అక్రమాలైనా సరే, ఒక ఒక దాంట్లో అక్రమాలు జరిగితే నాలుగింటి రద్దు చేసింది. మీరు ఎందుకు రద్దు చేసిండ్రో కూడా మీకే తెలియదు. అంటే ఆ వ్యవస్థ అంత కుళ్ళిపోయిందని తెలిసినా కూడా ఆ చైర్మన్ నుంచి మొదలు పెడితే ఆ డైరెక్టర్స్ మీరు చేంజ్ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రద్దు చేయమని చెప్పి మొన్న విద్యార్థులు స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తే కోదండరామ్ గారు కానీ, రియాజ్ గారు కానీ, నేను కానీ, మన ఎన్ఎస్యుఐ మిత్రుడు వెంకట్ కానీ, వాళ్ళందరం బాసటగా నిలిచి ఏం చేసినాం, శాంతియుత ప్రదర్శన కొరకు దాన్ని ప్రయత్నం చేసినాం. ఆ డీసీపీతో మాట్లాడినాం, ఒక గంట వాళ్ళ యొక్క పుస్తక పఠనానికి అవకాశం ఇవ్వండి, ఇచ్చితే దాంతోనే వాళ్ళ నిరసన చెప్పినట్టు చేస్తుందంటే ఆ వెంకటేశ్వర్లు గారు ఆ ప్రయత్నం చేసిండు. కొంత సహకరించకపోతే 3 గంటల వరకు అది జరిగింది, లాఠీ చార్జ్ చేసిండు, వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ చెల్లా చెదురు చేసింది. మరి అంటే ఇప్పుడు ప్రభుత్వము మేము వాయిదా వేయము అనే దానికే విద్యార్థులంతా కట్టుబడి ఉండాలని అనుకుంటుందా? మేము ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఉద్యమ ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజుకు దాన్ని రిట్రీట్ అయింది. అంటే ఒకటే రోజులో నిర్ణయం ప్రభుత్వం చెప్పడం కూడా వీలు కాదు. కాబట్టి ఆ రోజు లింగారెడ్డి గారు ఉన్నారు, సెక్రటరీ గారు, చైర్మన్ గారు లేరు. చైర్మన్ గారు లేనందుకు ఏం చేసినాము? వారికి కూడా నిర్ణయం తీసుకునే సమయం ఇవ్వాలి కాబట్టి కొంతమంది అక్కడ ఉన్న మిత్రులు ఏమన్నంటే 48 అవర్స్ ఇస్తే ఆ తాకీదు కాక మన ఎవరికి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి పోతారని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఉండడం అనేది పద్ధతి కాదని చెప్పి సూచించినందుకే వేచి చూద్దామనే ఉద్దేశంతో నిన్న ఒక్కరోజు కూడా అరెస్టులు ఇవన్నీ తంతు ఉన్న కారణాన ఈరోజు సత్యాగ్రహ దీక్ష, గన్ పార్క్ దగ్గర మౌన దీక్ష, అక్కడేం మీడియా కూడా లేదు. ఒక గంట సేపు అట్లా 10 నుంచి 11 గంటల వరకు కూర్చోవాలని చెప్పి రియాజ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా, కోదండరామ్ గారు, దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఎస్పీ నుంచి, వారు కూడా మొన్న రావాల్సింది మిస్ అయింది, వారికి నల్గొండ ఒక కార్యక్రమం ఉండి పోవాల్సింది కాబట్టి. మల్లురవి గారు, మల్లురవి గారు కూడా పార్టీ కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించడం ఎలా అని అంటే వాళ్ళు అగ్గికి ఆజ్యం పోసినట్టు చేస్తున్నారు. ఏమంటున్నారు, ఆన్లైన్ చేయడానికి ఆ రోజు కనుక తప్పితే, 29-30 కనుక తప్పితే 2 నెలల దానిక అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి మీడియా మిత్రులకు ఒక లీక్ ఇచ్చింది. ఆఫ్లైన్ అనేది, ఇది ఎగ్జామ్ అనేది కనీసం విద్యార్థులకు తెలియదు అనుకోవడం, అంటే బయట ప్రజల్ని మభ్యపెట్టడం, బయట ప్రజలకు విద్యార్థులు చేస్తున్నది తప్పనడం. ఈ దేశంలో 20-30 వేల ఆన్లైన్ ఎగ్జామ్ ఉండేది తప్పితే ఏ రాష్ట్రంలో కూడా అంతకంటే ఎక్కువ ఆన్లైన్ ఎగ్జామ్ చేయడానికి లేదు. దేశం మొత్తం మీద ఒకవేళ చేస్తే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే 1 లక్ష 1.5 లక్షల దాకా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 6 లక్షలు ఆఫ్లైన్, అది కూడా బబుల్స్ ఫిల్ చేయడమే, అది రాత పరీక్ష మాదిరిగానే, దాన్ని వాళ్ళు ఈ విధంగా మభి పెడుతున్నారు. నేను అంటున్నా ఇమ్మీడియట్ గా కోదండరామ్ గారిని గృహ నిర్బంధం చేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నిర్బంధం చేసిండ్రు, మా పార్టీ నాయకుడు మల్లురవి గారిని అరెస్ట్ చేసి పొద్దుగాలనే వాళ్ళని, చాలా మంది ఉస్మానియా విద్యార్థులు కూడా, మల్లురవి గారిది అయితే ఫొటోస్ కూడా పెట్టిండ్రు వారు, ఉస్మానియా విద్యార్థులే కాకుండా వివిధ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఇది మీకు మళ్ళీ నేను రిలీజ్ బయటకు మీకు మీడియా మిత్రులకు పెడతా, మార్నింగే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి వెళ్ళి మల్లురవి గారికి గృహ నిర్బంధం చేయడం కాకుండా, ఇక మొన్ననే ఆయన గృహం నుంచి ఎత్తుకపోయింది కాబట్టి రియాజ్ గారిని తీసుకుపోలేదేమో, నా ఇల్లు మారింది కాబట్టి నా ఇల్లు అడ్రస్ దొరకక ఆగిండ్రేమో, ఇప్పుడు ఇక్కడ శ్రీ శంకర్ గారు అన్నాను వేడున్నావు అంటున్నాడు, నేను ఈడున్నా అని అంటే వచ్చేసి రీడింగ్ కూడా పోలీసులు, ఇక గేట్ కాడ వందలాది మంది. నేనేమంటున్నా అంటే వందల మంది వేల మంది మీరెందుకు మిత్రమా, ఈ వర్షంలో మీరెందుకు కష్టపడుతున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు? మన పిల్లల భవిష్యత్తు కోసం,
మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఈ రోజు ఏ విధంగా మదన పడుతున్నారు ఈ అవకాశం మిస్ అయితే మా లైఫ్ పోతాయని ఇలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒక మిత్రుడు నాకు పెట్టిండు ఏమని ఒక నాట్ పోస్ట్ పోన్ అంటే డోంట్ పోస్ట్ పోన్ ది గ్రూప్ వన్ అని చెప్పి నాకు పెట్టిండు పెడితే ఎందుకు పోస్ట్ పోన్ చేయొద్దు ఒక రెండు మూడు కారణాలు చెప్పమని చెప్పిన నేను ఎందుకు పోస్ట్ పోన్ చేయకూడదో చెప్పు లేకపోతే లీకులు అప్పుడు కానీ అక్రమాలు జరిగినప్పుడు కానీ మీరు ఎక్కడన్నా ఈ లీకులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక ప్రెస్ నోట్ కానీ మీ నిరసన కార్యక్రమం నాకు పెట్టమని చెప్పిన ఆ మిత్రుడికి చెప్తే పెట్టలేక దగ్గరికి రాలే అన్నా నేను చాలా కష్టపడి చదువుతున్నా ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే మా పరిస్థితి ఏంది అని చెప్పి ప్రభుత్వమే అనిపిస్తున్నది అది ఎవరికి జనార్దన్ రెడ్డి గారికి డోంట్ పోస్ట్ పోన్ అనే వాళ్ళకు దొరుకుతున్నాడు పోస్ట్ పోన్ అనేటోళ్ళకు దొరకట్లేదు ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం ఒక ఫిక్స్డ్ గా ఉన్నది ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు మనం వినొద్దు అంటే మరి అట్లనే లీక్ చెయ్యొద్దు లీక్ చెయ్యకూడదు లీక్ కావద్దు అని ఎందుకు ఈ ప్రభుత్వము డిఎస్పీఎస్ అనుకోలేదు ఉద్దేశపూర్వకంగా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్న వాళ్ళకు జాబులు ఇవ్వడానికి సరైన విధానాన్ని ఎంచుకొని ఆ మూసలో పోతున్నారు కాబట్టి ఇది పోస్ట్ పోన్ అయితే ఆ అక్రమాలకు వాళ్ళు చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ ఒప్పుకోవట్లేదు ఇలా నేను అంటున్న మొన్న ఒక ప్రపోజల్ కూడా వచ్చిండే మిత్రులు కూడా పెడుతున్నారు అఖిల పక్షాలతో కలిసి ఒక కార్యాచరణ చేద్దామనేసరికి అఖిలపక్ష సమావేశాన్ని ఇవ్వాలా అఖిలపక్ష మౌన దీక్షను అఖిలపక్షాలకు సంబంధించిన నాయకులను ఒక దగ్గర కలవకుండా చేసిండు గన్పార్క్ చేసి ఇప్పుడు అనుకున్నది అక్కడే ప్రోగ్రాం కానీ మేము గాంధీ భవన్ కాడ ఉండాల్సి వచ్చింది నేను అంటున్న టిఎస్పిఎస్సి చైర్మన్ గారు మీకు స్వయం ప్రతిపత్తి ఉన్నది మీరు రాజ్యాంగబద్ధ సంస్థ మీరు నిర్ణయం తీసుకునే హక్కు మీకున్నది ఇంకా చాలా సమయం ఉన్నది కానీ మీరు కేసీఆర్ గారు చెప్తేనే చేస్తా అంటే మాత్రం టిఎస్పిఎస్సి క్రెడిబిలిటీ అనేది క్రైసిస్ లో పడుతున్నది గతంలో మీరు సిన్సియర్ ఆఫీసర్ గా ఉన్నారు కానీ ఒక రెండు అంశాలతో మీరు మసకబారిపోతున్నారు దీనితో ఇటు విద్యార్థులకు అటు ప్రజలకు కూడా మీ మీద నమ్మకం కలగాలంటే పోస్ట్ పోన్ అనేది ఒక్కొక్క మార్గం తప్పితే మరొకటి కాదు నేను అంటున్నా చాలా మంది విద్యార్థుల్లో కోపం ఉంది నాకే ఇప్పుడు ఒక మిత్రుడు ఒక పార్టీ మిత్రుడు ఫోన్ చేసి చెప్తున్నాడు ఇప్పుడే అఖిల పక్షాల బంద్ ఇస్తే తప్పేంటి మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి అంశాన్ని చేరవేయండి అని చెప్పి మరి బంద్ దానికి తెచ్చుకుందామా లేకపోతే ఈ సమస్యను బంద్ చేద్దామా ఆలోచించండి విద్యార్థుల్లో ఉన్న ఆగ్రహం ఏ విధంగా ఉందో మీకు తెలుస్తలేదు మేము మొన్న నేను కోదండరామ్ గారు రియాజ్ గారు కనీసం విద్యార్థులను మీ ఇప్పటి నుంచి ఖాళీ చేద్దామంటే మేమే వాళ్ళకి విలన్లకు తయారైనాం మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేము అవసరమైతే కొట్లాడతాం ఏమైనా అవుతాం దేనికైనా తెగిస్తాం ఈ ప్రభుత్వం ఒకసారి మనం పట్టు వదిలితే మనల్ని పట్టించుకోదనే స్థితికి అలా విద్యార్థి లోకం వచ్చిందంటేనే విద్యార్థులు ఉన్న అసహనానికి నేను అనుకున్నా మేము మీకు మద్దతు చెప్పడానికి వచ్చాం మీకు శాంతియుతంగా మేము మద్దతు చెప్పడమే కాకుండా మీ అంశాన్ని రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటారో చెప్పే మీ ద్వారా చెప్పించే ప్రయత్నం మేమందరం చేస్తే మా మాట వినకుంటే ఎట్లా అంటే వినలే వాళ్ళు అంటే ఎందుకు వినలేదంటే ఏదో మొండిగనా వాళ్ళకున్న సమస్య అంత తీవ్రంగా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏముంటుంది అరెస్ట్ చేస్తే ఇవో మురళి ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోయే జైలుకు పోయినాం ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే కూడా అరెస్ట్ చేస్తారా మీరేంటి ఇది ఎట్లాంటి పంచే అది నాకు అర్థం కావట్లే ప్రెస్ మీట్లకు కూడా అరెస్ట్ కొత్త రాజ్యాంగమా ఏంటి ఇది నాకు ఆయన మన ఎవరు సిఐ శంకర్ వచ్చి ఇప్పుడు రియాజ్ గారికి చెప్తున్నాడు సార్ మొన్ననే మీరు అరెస్ట్ అయినారు వాళ్ళ క్లాస్మేట్ అట కాబట్టి ఆ విషయాలన్నింటి కూడా పక్కన పెట్టి మీరు ఈరోజు నేను అంటున్న ఒక మాట పోలీసులు కూడా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంటే కూడా మీ దృష్టికి రాలేదా మీరు ఒకటి లేక ఇలా టిఎస్పిఎస్సికి రాయలేరా ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పి విద్యార్థుల మధ్య ప్రజల మధ్యన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు పెట్టమని ఇంకొక వైపు పెట్టొద్దని చెప్పి ఇద్దరు విద్యార్థి సంఘాలను లేపుతున్నారు ఈ తరహా కొనసాగితే ఎలక్షన్ సందర్భంలో మీకేం లాభం జరుగుతుందని మాకు అనుకోవట్లేం కానీ విద్యార్థులకు కలవాలని చెప్తున్నాం ఇది చినికి చినికి గాలివానైనట్టుగా రేపు అఖిల పక్షాల బంద్కు కారణం మీ యొక్క వ్యవహార శైలి కావద్దని హెచ్చరిస్తున్నాం ఇది సీరియస్ గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే కాదు సామాజిక సంఘాల అధ్యక్షులుగా కూడా ఉన్నాం మేము ఇలా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉన్నాం
మీరు తెలంగాణ వంచిస్తున్న పరిస్థితిని కూడా నిరంతరం ప్రశ్నించేది మేమే. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే నిజంగా విద్యార్థి లోకం తిరగబడే రోజు వస్తుందని చెప్పి కూడా ఇయాల ముఖ్యమంత్రి గారికి గాని వారి మంత్రివర్గానికి గాని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదేమో రాజకీయం కానీ నేను జనార్దన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి లాంటి ఒక హెచ్చరిక విజ్ఞప్తి లాంటి హెచ్చరిక ఎందుకు చెప్తున్నానంటే మీరు దొరుకుతలేరు సార్. మీరు నిరంతరం సెలవు రోజులు తప్పితే ఎప్పుడు కూడా టీఎస్పీఎస్సీ లో మీరు మీ ప్రెజెన్స్ ఉండాలి. విపక్షాలో మీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సంఘాలో సంస్థలో విద్యార్థి సంఘాలో కలవడానికి కూడా అనుకూలంగా లేకపోవడం అనేది ఎవరి మెప్పు కోసం? మీరెందుకు పక్షపాతంగా ఉంటున్నారు? మీరు పారదర్శకంగా ఉండకపోవడం వలనే ఇంత రాద్ధాంతం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలనే టీఆర్ఎస్ ఏజెండా అనే సార్ ఇది. ఆత్మగౌరవము స్వయం పరిపాలన అనే తెలంగాణ ఆత్మగౌరవం కాదు ఇది. నీళ్లు నిధులు నియామకాలు మా విధానం అని చెప్పిన టీఆర్ఎస్ పార్టీలో నియామకాల విషయంలో నిన్ను హెడ్ గా పెట్టుకున్నారు. మరి ఆయన గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటిది ఇలాంటి విమర్శలు రాలేదు. మీరున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు నోటిఫికేషన్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్లు ఎలక్షన్ల కోసమని రఫా 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 కొట్టేసిన మరోటి జీవోలన్నీ. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదంటే విద్యార్థులు ఎగ్జామ్స్ నిర్వహించకుండా విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించకుండా ఇట్లా చేయాలని ఒక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా మీ వెనుక? ఆలోచించుకోవాలి. విద్యార్థి లోకం కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆలోచనతో ఉద్యమం చేద్దాం. మీ వెనుక రాజకీయ పక్షాలన్నీ బీఆర్ఎస్ తప్ప, బీజేపీ ఏంటో ఇంకా తెలియలేదు కానీ బీఆర్ఎస్ తప్ప ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీ గురించి సావధానంగా ఆలోచిస్తుంది. కాబట్టి దొందుడుకు చర్యలకు పోకుండా ఇప్పుడు అక్కడ కూడా జిల్లాలలో కూడా వాళ్ళ మీద అదే ఒత్తిడి, అక్రమ అరెస్టులు. ఇక నిరంతరం అడిగినోన్నంత అరెస్ట్ చేసుకుంటూ పోయే పనే వచ్చింది. కాబట్టి దేనికైనా సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ వెంటనే పోస్ట్ పోన్ అనేది మీరు నిర్ణయంగా ఎప్పుడు తీసుకుంటారని కనీసం చెప్పండి. ఫోన్లకు దొరకరు. ఆడ మొన్న కోదండరామ్ గారు ఉన్నప్పుడే ఫోన్ చేయిస్తే ఫోన్లకు దొరకడు. లింగారెడ్డి గారు లేఖ మీకు చేరిందా లేదా? అట్లీస్ట్ విద్యార్థి సంఘాలు విద్యార్థుల రిప్రజెంటేషన్ మీకు ఇచ్చిన లేఖ. మరి ఒక ప్రకటన చేయండి, మేము పోస్ట్ పోన్ చేయట్లేదు అని చెప్పండి. ఎందుకు ఈ ఉసుగులో గుద్దులాట? కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలకు తావివ్వకుండా భవిష్యత్తులో విద్యార్థులు వాళ్ళు చదువుకునేటట్టుగా ఉండేటట్టు చేయాలి. విద్యార్థులు వీధుల్లో వచ్చి పోరాటాలకు దిగకుండా విద్యార్థుల మద్దతుగా ఉండాలని చెప్పి నేను టీఎస్పీఎస్సీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.